हाई स्टूडेंट्स रीसेंट सेंट्रल ड्रग रीसर्च इंस्टिट्यूट नीचे और नोटिफिकेशन अने रिलीज जरिगिंदी सो वीलू टेक्निकल एंड सपोर्ट स्टाफ कोसम अडवर्टाइजमेंट अने रिलीज जरिगिंदी दी लास्ट डेट वर की फिब्रवरी 5th 2021 सो टाइम अने तक उल्लम एवरक इंट्रस्ट वालू दी अल्लाईसकटे बहुत अकड़ा डाउट आवच्छ सेंट्रल ड्रग रीसर्च अनगा साइंस स्टूडेंट्स संबंधी कदा फार्मसी एंड साइंस स्टूडेंट्स संबंधी अवच्छ सो अन्नी पोस्टलु इधी चूस इकड़ा अन्नी पोस्टल साइंस संबंधी उंटुंदी काबट्टी इधी मेकानिकल चैनल गनुक एस्पेशल्ली मेकानिकल स्टूडेंट्स की एवैते मेन वेकेंट वेकेंट पोजिशन्स उन्नायो अभी चूसुकोने मेमु अप्लोड चेयडम जरुगुतुंदी अंड सिविल स्टूडेंट्स कूडा उन्नारु गनुक मन चैनल लो वाळ्ळ कोसम కొన్ని సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతున్నాయి అయితే ఇక్కడ మెకానికల్ సంబంధించిన ఒక పోస్ట్ అనేది ఉండండి అది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పే స్కేల్ చూసినట్లయితే మనకి టెక్నికల్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్లో పే స్కేల్ అనేది ఈ రేంజ్ లో ఉంటుంది అయితే ఇక్కడ మెకానికల్ సంబంధించిన పోస్ట్ ఏంటి అంటే ఇక్కడ కోడ్ చూస్తున్నారు కదా ఈ కార్నర్ లో లెఫ్ట్ కార్నర్ లో TA01 TA02 అని ఉంది కదా సో అలా మనకి TA16 మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి TA16 అనేది జాబ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళకి అండి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఎవరైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో లేదా బిటెక్ ఆర్ బిఈ ఇన్ మెకానికల్ చేశారో వాళ్ళకి ఇది యూస్ అవుతుంది టెక్నికల్ అసిస్టెంట్ సెంట్రలైజ్డ్ యూటిలిటీ సర్వీసెస్ సో ఇది గ్రేడ్ 3 లోకి వస్తుందండి దీని పే స్కేల్ మెయిన్ గా చూడండి 35,000 నుంచి 1 లక్ అబోవ్ వరకు ఉంటుందండి సో ఇది చాలా మంచి పే స్కేల్ సో దీనిలో ఫస్ట్ ఎంటర్ అయితే గనుక సీనియారిటీని బట్టి మీకు మీ పే స్కేల్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ అవడం జరుగుతుంది సో ఓసీ క్యాండిడేట్స్ కి ఇందులో వేకెంట్ పొజిషన్ లేదండి ఒక బీసీ కి అండ్ 1 ఎస్టీ కి పొజిషన్ వేకెంట్ గా ఉంది అయితే బీటెక్ లో 55% మార్క్స్ అనేది మీకు వచ్చినట్లయితే సరిపోతుంది ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఏంటి ఈ క్వాలిఫికేషన్ ఏంటి మీకు డౌట్ రావచ్చు ఈ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇదేంటంటే డిప్లొమా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే మీకు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పిపిటిల్లో మీకు ఓ నాలెడ్జ్ ఉండి తీరాలి సో బీటెక్ వరకు వచ్చారు అంటే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఉంటారు కనుక ఈ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఉంటుంది దీని గురించి పెద్ద కష్టపడిన అవసరం లేదు సో ఈ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మోడ్స్ ఆఫ్ సెలెక్షన్లోకి వచ్చేసరికి మంది టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ క్యాడర్ కనుక దీనిలో చూద్దాము మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి హిందీ ఇంగ్లీష్లో మనకి ఆ టూ లాంగ్వేజెస్లోనే మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి స్టాండర్డ్స్ వచ్చేసరికి డిప్లొమా స్టాండర్డ్స్ కానీ లేదా బీటెక్ స్టాండర్డ్స్లో ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసరికి 200 అండ్ అవర్స్ వచ్చేసరికి 3 అవర్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దామండి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి 50 మార్క్స్కి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి సో ఈ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది లేదు ఈ పేపర్కి సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి ఇది 30 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుందండి 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ అవేర్నెస్ 25 ఏమో ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది రైట్ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది టైం డ్యూరేషన్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అంటే వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అయితే 300 మార్క్స్ మీరు గ్యాదర్ చేయొచ్చు ఇందులో అయితే ఒక రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది
ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇవి మీరు చూసినట్లయితే మీకు జాబ్ మీద ఒక స్ట్రక్చర్ అనేది, మీకు జాబ్ స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అలవెన్సెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో వన్స్ దీనిలో జాయిన్ అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. నెక్స్ట్ వచ్చినట్లయితే మీరు ఈ అప్లికేషన్లోకి వెళ్ళినట్టే, ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. అది సెల్ఫ్ అటెస్టేషన్ తీసుకుని మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్స్ ఏంటంటే పేమెంట్ లెవెల్ అండి, పేమెంట్ 100 రూపీస్ ఉంటుంది. బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అదర్ జెండర్ వాళ్ళకి ఫీజు అనేది ఏమీ లేదు. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని దగ్గరకు వచ్చేసరికి అయితే ఈ లింక్, ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీ అనేది సబ్మిట్ చేయాలి, అండ్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఆఫ్టర్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని పోస్ట్ చేయవలసి వస్తుందండి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ చేయాల్సింది. సో ఈ విధంగా ఉందండి దీని ప్రాసెస్. మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పడం జరిగింది. దీన్ని అప్లోడ్ చేయడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పే స్కేల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది. అఫ్కోర్స్ సీట్స్ అనేవి ఒక 1 or 2 మాత్రమే ఉన్నాయి, కానీ ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.